అప్పుడు లెవెలింగ్ రివిజన్ స్టార్ట్ చేసుకుందాము. లెవెలింగ్ అనేది ఆర్ట్ ఆఫ్ డిటర్మైన్ ద రిలేట్ టు హైట్స్ మెథడ్ చేయడానికి యూస్ చేసేదే లెవెలింగ్. అంటే లెవెలింగ్లో మనం వెర్టికల్ మెజర్మెంట్స్ తీసుకుంటాం. ఓకే, వెర్టికల్ ప్లేన్ మీద మెజర్మెంట్స్ తీసుకోవడం, వెర్టికల్ మెజర్మెంట్స్ తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఆబ్జెక్టివ్ ఏంటంటే డాటమ్ నుంచి ఒక ఎలివేషన్ పాయింట్కి, ఒక పాయింట్కి మనం హైట్ మెజర్ చేయడాన్ని, హైట్ కానీ డెప్త్ కానీ మెజర్ చేయడాన్ని లెవెలింగ్ అంటారు. ఓకే, హైట్ డెప్త్ అంటే ఇప్పుడు డాటమ్ అనేది ఒక జీరో పాయింట్, ఆ జీరో పాయింట్ నుంచి పైకి కొలిస్తే హైట్ అంటాము, కింద కొలిస్తే డెప్త్ అంటాము. డెప్త్ ఆర్ డిప్రె అంటది. ఓకే, ఎలివేషన్ ఆర్ డిప్రెషన్, పైకైతే ఎలివేషన్, కిందకైతే డిప్రెషన్. నెక్స్ట్ మన అప్లికేషన్స్ ఎక్కడెక్కడ యూస్ చేస్తామంటే కౌంటర్ మ్యాప్స్ ప్రిపేర్ చేయడానికి, బెంచ్ మార్క్ని షిఫ్ట్ చేయడానికి, బెంచ్ మార్క్ని ప్రొవైడ్ చేసుకోవడానికి, ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి, నెక్స్ట్ రెడ్యూజర్ లెవెల్స్ ఫైండ్ చేసుకోవడానికి, నెక్స్ట్ లేఅవుట్ ఆఫ్ ద వాటర్ అండ్ సీవేజ్ ప్లాంట్స్, సీవేజ్ ప్లాంట్స్ లేఅవుట్స్ ఇవన్నీ మెజర్ యూస్ చేసుకోవడానికి యూస్ చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు కొన్ని టర్మినాలజీస్ ఉన్నాయి, ఈ టర్మినాలజీస్లో లాస్ట్ క్లాస్ మనం రెగ్యులర్ క్లాస్లో చెప్పినప్పుడు చిన్న మిస్టేక్ చెప్పాను, అది ఇప్పుడు రెక్టిఫై చేసుకుంటాను. ఓకే, లెవెల్ సర్ఫేస్ అనేది ఫస్ట్, లెవెల్ సర్ఫేస్ అనేది ఎలా ఉంటుందంటే లెవెల్ సర్ఫేస్ పర్పెండిక్యులర్ టు ద ఎర్త్ సర్ఫేస్, పర్పెండిక్యులర్ టు ద గ్రావిటేషన్, గ్రావిటీ, గ్రావిటీ ఇక్కడ ఉంటుంది. గ్రావిటీ అంటే ఎర్త్ సెంటర్లో మనకి గ్రావిటీ అనేది ఫుల్ అన్ని గ్రావిటీ లైన్స్ ఎర్త్ సెంటర్లో మీట్ అవుతాయి. ఓకే, అక్కడ ఆ లైన్కి, గ్రావిటీ లైన్కి పర్పెండిక్యులర్గా ఎక్కడైతే వస్తుందో ఆ సర్ఫేస్ అనేటిని లెవెల్ సర్ఫేస్ అంటారు. ఓకే, అంటే ఇక్కడ ఎలా చెప్పుకోవచ్చు అంటే ద కర్వ్డ్ సర్ఫేస్ పర్పెండిక్యులర్ టు ద గ్రావిటీ ఈజ్ నోన్ యాజ్ లెవెల్ సర్ఫేస్. నెక్స్ట్ లెవెల్ లైన్, లైన్ నార్మల్ టు ద ప్లంబ్ బాబ్, నార్మల్ అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అండి. ప్లంబ్ బాబ్కి మనం ప్లంబ్ బాబ్ అంటే వెయిట్కి ఇదే అంటది, ఒక తాడుకి కింద ఇలా వెయిట్ పెట్టి వదులుతాం కదా, ఆ లైన్కి పర్పెండిక్యులర్గా ఏదైతే సర్ఫేస్ ఉందో, లైన్ ఏదైతే ఉందో, ఆ ప్లంబ్ లైన్కి ఏదైతే పర్పెండిక్యులర్గా వచ్చిందో ఆ లైన్ అనేది ప్లంబ్ లైన్ అంటారు. ఓకే, లెవెల్ సర్ఫేస్కి ప్యారలల్గా ఉంటాయి లెవెల్ లైన్స్. ఇదిగోండి లెవెల్ సర్ఫేస్ ఇదే అనుకోండి, దీనికి ప్యారలల్గా ఇది ఒక లెవెల్ లైన్, ఇక్కడ ఎంత ఎక్కడ చూసినా ఈ రెండింటి మధ్య ఒకే డిస్టెన్స్ మెయింటైన్ అవుతుంది, ఇది ఒక లెవెల్ లైన్. ఓకే, ఇది ఒకే డిస్టెన్స్, ఇది ఈక్వల్ టు ఇది, ఇది ఈక్వల్ టు ఇది, అలా మెయింటైన్ అయితే అది లెవెల్ సర్ఫేస్ అవుతుంది, లెవెల్ లైన్ అవుతుంది. అంటే లైన్ నార్మల్ టు ద ప్లంబ్ లైన్. ఓకే, నెక్స్ట్ అంటే మన ఎర్త్ సెంటర్ నుంచి ఏ ఆ పాయింట్కి ఎక్కడి నుంచి చూసుకున్నా సరే ఆ లైన్కి కరెక్ట్గా ఈక్వి డిస్టెంట్లో ఉంటుంది. నెక్స్ట్ హారిజెంటల్ ప్లేన్, హారిజెంటల్ ప్లేన్ అంటే ట్యాంజెంట్ టు ద లెవెల్ సర్ఫేస్, లెవెల్ సర్ఫేస్కి ట్యాంజెంట్గా ఒక లైన్ తీసుకుంటే ఇప్పుడు ఇదే అంటది లెవెల్ సర్ఫేస్, లెవెల్ లైన్ ఇదే కదా, ఆ లైన్కి పర్ ట్యాంజెంట్గా ఒక పాయింట్ నుంచి ట్యాంజెంట్ తీసుకున్నాం అనుకోండి, ఆ దాన్ని హారిజెంటల్ లైన్ అంటారు. ఇది కూడా పర్పెండిక్యులర్ టు ద పర్పెండిక్యులర్ ద ప్లంబ్ లైన్, ప్లంబ్ లైన్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది హారిజెంటల్ లైన్, హారిజెంటల్ ప్లేన్ అనేది. హారిజెంటల్ ప్లేన్ లైన్ అంటే లైన్ లే ఆన్ హారిజెంటల్ లైన్, మన మీన్ సీ లెవెల్కి, మీన్ సీ లైన్కి దానికి ట్యాంజెంట్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వెర్టికల్ లైన్, వెర్టికల్ లైన్ వచ్చేసరికి డైరెక్షన్ ఆఫ్ ద ప్లంబ్ బాబ్, ప్లంబ్ లైన్నే, ప్లంబ్ బాబ్ లైన్ మనకు ఒక లైన్ వచ్చింది చూడండి, దాన్నే వెర్టికల్ లైన్ అంటారు. ఓకే, ప్లంబ్ లైన్, వెర్టికల్ లైన్ రెండు ఈక్వల్, రెండు ఒకటే. ఇప్పుడు డెఫినేషన్స్ చూద్దాం. లెవెల్ సర్ఫేస్, ఇట్ ఈస్ ద సర్ఫేస్ పర్పెండిక్యులర్ టు ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ. లెవెల్ లైన్, లైన్ నార్మల్ టు ద ప్లంబ్ లైన్, హారిజెంటల్ ప్లేన్, ట్యాంజెంట్ టు ద లెవెల్ సర్ఫేస్, లెవెల్ సర్ఫేస్కి ట్యాంజెంట్గా ఉంటే దాన్ని హారిజెంటల్ లైన్ అన్నారు, అది పర్పెండిక్యులర్ టు ద ప్లంబ్ లైన్, ప్లంబ్ లైన్కి ఎక్కడైతే ట్యాంజెంట్ అయిందో ఆ పాయింట్ దగ్గర పర్పెండిక్యులర్ టు ద ప్లంబ్ లైన్ ఉంటుంది. నెక్స్ట్ వెర్టికల్ హారిజెంటల్ లైన్, లే ఆన్ హారిజెంటల్ ప్లేన్ మీద లైన్ తీసుకుంటే అది హారిజెంటల్ లైన్, వెర్టికల్ లైన్, వెర్టికల్ లైన్ అంటే డైరెక్షన్ ఆఫ్ ద ప్లంబ్ లైన్, ప్లంబ్ లైన్ డైరెక్షన్లో లైన్ ఏదైతే ఉందో దాన్ని వెర్టికల్ లైన్ అంటారు. ప్లంబ్ లైన్ అంటే త్రూ గ్రావిటీ, గ్రావిటీ త్రూ పాస్ అయ్యే లైన్ ఏదైతే ఉందో దాన్ని ప్లంబ్ లైన్ అంటారు. ఈ రెండు ఈక్వల్, వెర్టికల్ లైన్, ప్లంబ్ లైన్ రెండు ఈక్వల్. డాటమ్ సర్ఫేస్, ఇట్ ఈస్ అన్ ఇమాజినరీ లెవెల్ సర్ఫేస్. డాటమ్ సర్ఫేస్ అంటే మనం జీరో పాయింట్ తీసుకుంటాం కదా, ఆ జీరో పాయింట్ ఎక్కడైతే సముద్రం, ఇప్పుడు ఈ పాయింట్ తీసుకున్నాం అనుకోండి జీరో, ఈ పాయింట్ జీరో కింద తీసుకున్నాం అనుకోండి, సపోజ్ మీన్ సీ లెవెల్ అనేది జీరో కింద తీసుకున్నాం, మీన్ సీ లెవెల్ అంటే సముద్రం దగ్గర, సముద్రం పాయింట్ అనేది జీరో, మన సెంటర్ నుంచి ఎర్త్ సెంటర్ నుంచి ఈ పాయింట్ దగ్గరికి అన్ని ఈక్వల్ డిస్టెన్సెస్ ఉంటాయి, ఈ లైన్ని జీరో పాయింట్ అంటారు. ఓకే, మన లెవెల్ సర్ఫేస్, ఆ లెవెల్ సర్ఫేస్ని డాటమ్ అంటాం.
ఇట్ ఈజ్ అన్ ఇమాజినరీ లెవెల్ సర్ఫేస్. మనం 0 పాయింట్ లెవెల్ సర్ఫేస్ని 0 తీసుకుందాం. మీన్స్ ఈ లెవెల్ యావరేజ్ టైడ్స్ ఆఫ్ హై ప్రిస్క్రైబ్ 19 ఇయర్స్, 19 సంవత్సరాల సరైనది అంటది టైడ్స్ని యావరేజ్ చేస్తే అక్కడ వచ్చే హైట్ని దాన్ని మీన్ సీ లెవెల్ తీసుకుంటాం. ఆ పాయింట్ని మనం 0 కింద తీసుకుంటాం. ఆ పాయింట్ నుంచి పైకి కొలిస్తే, ఆ పాయింట్ నుంచి హైట్ అనేది ఎంత హైట్ ఉందో కొలిచేదాన్నే ఎంఎస్ఎల్ అంటారు. పాయింట్ నుంచి సముద్రం నుంచి ఇప్పుడు ఈ పాయింట్ కొండ, ఇక్కడ కొండ ఎంత ఉంది, ఆ సముద్రం నుంచి మన కొండకి ఎంత డిస్టెన్స్ ఉందో మెజర్ చేసేదాన్నే మీన్ సీ లెవెల్ అంటారు. ఈ పాయింట్ని బెంచ్ మార్క్ అంటది. మన రైల్వే స్టేషన్స్లో గంట చూస్తూ ఉంటాం. ఎలివేషన్ ఆర్ రెడ్యూస్ లెవెల్స్, వెర్టికల్ డిస్టెన్స్ అబవ్ ఆర్ బిలో ద డేటా. ఎలివేషన్స్ ఆర్ రెడ్యూస్ లెవెల్స్ అంటే ఇప్పుడు ఒక పాస్ట్ మనకి బెంచ్ మార్క్ అనేది ఇక్కడికి గవర్నమెంట్ సర్వే చేసి పెట్టేసింది. ఆ సర్వే చేసిన దాన్ని బట్టి మనం ఈ పాయింట్కి హైట్ ఎంత, ఈ బిల్డింగ్ హైట్ ఎంత, పక్కన ఉన్న ఊళ్ళో ఉన్న బిల్డింగ్ హైట్ ఎంత అని ఈ పాయింట్ నుంచి మెజర్ చేస్తే దాన్ని ఎలివేషన్ అంటారు ఆర్ రెడ్యూస్ లెవెల్స్. బెంచ్ మార్క్, బెంచ్ మార్క్ అంటే ఫిక్స్డ్ పాయింట్ ఆఫ్ నోన్ ఎలివేషన్. మనకి ఎలివేషన్ తెలిసిన పాయింట్ ఏదైతే ఉందో దాన్ని బెంచ్ మార్క్ అంటారు. అంటే ఇది గవర్నమెంట్ అనేది ఫిక్స్ చేసి వెళ్ళిపోతుంది, దాన్ని యూజ్ చేసి మనం యూజ్ చేసుకుంటాం. ఇది ఎలా ఏంటిది, ఫస్ట్ ట్రిగ్నోమెట్రిక్ సర్వే, గేట్ ట్రిగ్నోమెట్రిక్ సర్వే అనేది ఇండియన్ సర్వేలో పెద్ద ట్రిగ్నోమెట్రీ, అదే అంటే బిగ్గెస్ట్ డిపార్ట్మెంట్ అది గ్రేట్ ట్రిగ్నోమెట్రిక్ సర్వే. అది ఏం చేస్తుంది అంటే మన సముద్రం లెవెల్ నుంచి ఎంఎస్ఎల్ నుంచి అంటే లెవెల్ కొలిచి ప్రతి ఊరికి, ప్రతి స్టేట్కి లేకపోతే ఇంపార్టెంట్ ప్లేసెస్కి ట్రాన్స్ఫర్ చేసేస్తుంది, ఇండియా అంతా ట్రాన్స్ఫర్ చేసేస్తుంది. ఓకే, సముద్రం లెవెల్ ఒక దగ్గర నుంచి తీసుకుంటాము, అక్కడి నుంచి మనం మన ఊరికి రావాలంటే ఎక్కడో ఉంటుంది కదా, సో ఆ డిస్టెన్స్ అంతా మొత్తం ఇది కవర్ చేసి క్యాల్కులేట్ చేసి ప్లే పాయింట్ చేసి ప్లే వెళ్ళిపోతుంది. దాని తర్వాత పర్మనెంట్ బెంచ్ మార్క్, పర్మనెంట్ బెంచ్ మార్క్ అంటే ఆ గ్రేట్ ట్రిగ్నోమెట్రిక్ సర్వే మన ఆంధ్రప్రదేశ్లో ఒక విజయవాడలో ఫిక్స్ చేసింది. ఆ ఫిక్స్ చేసిన పాయింట్ని యూజ్ చేసి మన స్టేట్ గవర్నమెంట్ మన డిస్ట్రిక్ట్స్కి, నెక్స్ట్ రైల్వే స్టేషన్స్కి అన్నిటికీ ట్రాన్స్ఫర్ చేస్తుంది. దాన్నే పర్మనెంట్ బెంచ్ మార్క్ అంటారు. ఆర్బిటరీ బెంచ్ మార్క్ అంటే మనం ఎజ్యూమ్ చేసుకుంటాం. ఇప్పుడు ఒక బిల్డింగ్ హైట్, రెండు బిల్డింగ్స్ పక్క పక్కన ఉన్న బిల్డింగ్స్ హైట్ని కొలవాలనుకోండి, అప్పుడు ఏం చేయాలి, అప్పుడు ఈ సముద్రం లెవెల్ నుంచి ఎత్తు తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. రెండు బిల్డింగ్స్ని కింద ఉన్న సాయిల్ని తీసుకుంటే సరిపోతుంది. ఆ సాయిల్ని 0 అనుకుంటే దాన్నే ఆర్బిటరీ బెంచ్ మార్క్ అంటారు. అలా సముద్రాన్ని బెంచ్ మార్క్ అనుకుంటే గ్రేట్ ట్రిగ్నోమెట్రిక్ సర్వే అంటుంది, పర్మనెంట్ బెంచ్ మార్క్ అంటారు. టెంపరీ బెంచ్ మార్క్ అంటే నెక్స్ట్ డే వరకు మనం ముందు రోజు ఫిక్స్ చేసుకుని వెళ్ళిపోతాం. లాస్ట్ ఆర్ఎల్ ఏదైతే ఉందో లాస్ట్ నైట్ ఆ ఆర్ఎల్ టెంపరీ బెంచ్ మార్క్ కింద నెక్స్ట్ డేకి పనిచేస్తుంది. అంటే ఒక రోడ్డు కొలిచారనుకోండి, ఇది ఒక బెంచ్ మార్క్. ఆ బెంచ్ మార్క్ పట్టుకొని మనం రోడ్ సర్వే చేసుకుంటూ వచ్చాం. ఆ రోజు వర్క్ ఇక్కడ దాకా చేసుకుని వచ్చాం ట్రిగ్నోమ్ సర్వే. నెక్స్ట్ డే మళ్ళీ స్టార్ట్ చేయాలంటే ఈ బెంచ్ మార్క్ని యూజ్ చేసి మళ్ళీ చేయాలంటే మళ్ళీ ఇక్కడ దాకానే వెళ్తాం. సో ఇక్కడ దాకా ఎలాగో మన హైట్ ఎంత వచ్చేసింది కదా, ఈ హైట్ ఎంత, ఈ హైట్ ఎంత వచ్చేసింది కదా, ఈ హైట్ ఎంత వచ్చేసింది కాబట్టి ఈ ఈ పాయింట్ని టెంపరీ బెంచ్ మార్క్ కింద అనుకుని నెక్స్ట్ డే వర్క్ని కంటిన్యూ చేసుకుని మనం ఫార్వర్డ్కి వెళ్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెంచ్ మార్క్స్. ఇప్పుడు బ్యాక్ సైట్, ఫోర్ సైట్, ఇంటర్మీడియట్ సైట్, చేంజ్ పాయింట్ అనేది ఏంటో చూద్దాం. ఫస్ట్ మనం బెంచ్ మార్క్ తెలిసిన పాయింట్ అన్నాం కదా, అది గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుంది అని చెప్పుకున్నాం కదా, ఆ పాయింట్ని ఇది అనుకుందాం. మనం కావాల్సిన రెడ్యూస్ లెవెల్ పాయింట్ ఇది అనుకుందాం. ఇది అనుకున్నప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇక్కడికి మెజర్ ఏంటది, హైట్ కావాలి. ఇక్కడ ఎంత సముద్రం నుంచి ఎంత ఎత్తు ఉందో ఇక్కడికి ఎత్తు కావాలి. ఇది ఎంత ఎత్తు ఉందో ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ కావాలనుకోండి. మనకి ఏం చేస్తాం, ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్ పెడతాం. ఇది ఇక్కడ పెట్టాం కదా, ఇన్స్ట్రుమెంట్ పెట్టాం. ఇన్స్ట్రుమెంట్ పెట్టిన తర్వాత దాన్ని బ్యాక్ చేస్తాం, బ్యాక్ సైడ్ బ్యాక్ చూస్తాం. మన పాయింట్ ఇక్కడైతే ఇన్స్ట్రుమెంట్ ఇక్కడ పెట్టాము, మనకు కావాల్సిన పాయింట్కి బ్యాక్ చూసాం. సో దేనికి, బెంచ్ మార్క్ మీద. సో బ్యాక్ సైట్ అనేది బ్యాక్ చూస్తే బ్యాక్ సైట్ అది ఎక్కడ చూస్తామంటే బెంచ్ మార్క్ మీదే చూస్తాం. గుర్తుపెట్టుకోండి, బ్యాక్ సైట్ ఎక్కడ చూస్తాము, బెంచ్ మార్క్ మీద చూస్తాం. నెక్స్ట్ మనకి లైన్ ఆఫ్ సైట్ యొక్క హైట్ కావాలనుకోండి, ఈ హైట్ కావాలనుకోండి, అప్పుడు ఏం చేయాలి, ఈ బెంచ్ మార్క్ ప్లస్ ఈ బ్యాక్ సైట్ రెండు కలుపుకుంటే సరిపోతుంది కదా. అంటే బెంచ్ బ్యాక్ సైట్ ఇదే అంటే హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ ఈక్వల్ టు బెంచ్ మార్క్ ప్లస్ బ్యాక్ సైడ్. సో ప్లస్ చేసాం కాబట్టి దీని బ్యాక్ సైడ్ని ప్లస్ రీడింగ్ అని కూడా అనొచ్చు. నెక్స్ట్ ఇంటర్మీడియట్ సైట్. ఇంటర్మీడియట్ సైట్ అంటే మనం కరెక్ట్గా రావడం కోసం మిడిల్ వాల్యూస్ కూడా తీసుకుంటాం, మధ్యలో ఉన్న పాయింట్స్ కూడా తీసుకుంటాం. ఈ మధ్యలో ఉన్న పాయింట్స్ అనేవి ఇప్పుడు ఇక్కడ తీసుకున్నాం, ఇక్కడ తీసుకున్నాం,
ఈ పాయింట్స్లో ఇంటర్ నెక్స్ట్ ఇది లాస్ట్కి ఇన్స్ట్రుమెంట్ ఇక్కడ సెట్ చేసిన తర్వాత లాస్ట్గా తీసిన రీడింగ్ ఏది ఇదే కదా. సో ఆ రీడింగ్ని ఫోర్ సైట్ అంటారు. లాస్ట్గా తీసిన రీడింగ్ ఏదైతే ఉందో ఆ రీడింగ్ ఫోర్ సైట్ అంటారు. ఓకే, ఇంటర్మీడియట్ సైట్స్ అంటే మధ్యలో తీసే వాటిని ఇంటర్మీడియట్ సైట్స్. వెనక్కి తిరిగి చూసేదాన్ని బ్యాక్ సైట్. బ్యాక్ సైట్ రీడింగ్ని ప్లస్ రీడింగ్ అంటారు. ఫోర్ సైట్ రీడింగ్ నెక్స్ట్. ఫోర్ సైట్ రీడింగ్కి వచ్చేసరికి మన ఎలివేషన్ ఇక్కడ కావాలనుకోండి, ఫస్ట్ బెంచ్ మార్క్ నుంచి ఈ హైట్కి వచ్చాం. ఈ హైట్కి వచ్చిన తర్వాత ఈ హైట్ దగ్గర ఉన్న హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ కనుక్కున్నాం. కనుక్కున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ పాయింట్కి కావాలంటే ఏం చేయాలి, ఇది తీసేయాలి, ఇది డిఫరెన్స్ చేయాలి. డిఫరెన్స్ చేయాలంటే అప్పుడు ఫోర్ సైట్ మైనస్ బ్యాక్ సైట్, ఫోర్ సైట్ మైనస్ అదే హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ మైనస్ ఫోర్ సైట్. ఇక్కడ మైనస్ వచ్చింది. సో మైనస్ వచ్చింది కాబట్టి ఈ రీడింగ్ని ఏమంటారు, మైనస్ రీడింగ్ అంటారు. ఫోర్ సైట్ రీడింగ్ని మైనస్ అంటారు. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు మనం సర్వే చేసేటప్పుడు ఈ స్టేషన్ నుంచి ఈ పాయింట్కి చూడడానికి అవ్వట్లేదు కదా. స్ట్రైట్గా చూస్తే అంత స్టాఫ్, పెద్ద స్టాఫ్ కావాల్సి వస్తుంది, మనకు అంత స్టాఫ్ లేదు, లేదా కొండ ఏదో ఒకటి అడ్డు వచ్చింది. అప్పుడు ఏం చేస్తామంటే ఇన్స్ట్రుమెంట్ని పొజిషన్ చేంజ్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి ఇన్స్ట్రుమెంట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాం. ఇక్కడ పెట్టిన తర్వాత ఇందాక మనం ఏం చెప్పాము, నైట్ లాస్ట్ టైం వర్క్ చేసాము, నెక్స్ట్ డే వర్క్ వచ్చేసరికి మళ్ళీ దీన్నే యూస్ చేస్తామని చెప్పాం కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే దీని యొక్క రెడ్యూజర్ లెవెల్ మనకు తెలిసింది కదా, ఆ రెడ్యూజర్ లెవెల్ నుంచి మళ్ళీ బ్యాక్ సైడ్ ఇన్స్ట్రుమెంట్ని బ్యాక్ చూస్తాం. సో ఇదే ఈ పాయింట్ డి అనే పాయింటే టర్నింగ్ పాయింట్ ఆర్ చేంజ్ పాయింట్. ఈ పాయింట్ దగ్గర మనం ఫోర్ సైటు చూసాం, నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్ నుంచి ఫోర్ సైటు చూసాం, ఇన్స్ట్రుమెంట్ నుంచి బ్యాక్ సైటు చూసాం. ఓకేనా ఫ్రెండ్స్. సో చేంజ్ పాయింట్ అంటే ఏంటి, బ్యాక్ సైడ్ ఫోర్ సైటు రెండు రీడింగ్స్ తీసుకుంటాం. నెక్స్ట్ ఫైనల్గా వచ్చేది ఇన్స్ట్రుమెంట్, ఇది అంటే స్టే ఫైనల్గా యాప్ దగ్గర చూసుకుంటాం, అక్కడ రెడ్యూస్ లెవెల్స్ కనుక్కుంటాం. నెక్స్ట్ ఇప్పుడు మన స్టాఫ్ ఎక్కడైతే పొజిషన్ చేసామో అదే స్టేషన్ పాయింట్ అంటారు. ఓకే, ఇంకో ఏ స్టేషన్ బెంచ్ మార్క్ దగ్గర ఏ స్టేషన్ పెట్టుకున్నాం, బ్యాక్ సైడ్ ఇంటర్మీడియట్ బి స్టేషన్ సి స్టేషన్. ఇన్స్ట్రుమెంట్ పెట్టింది స్టేషన్ కాదు, గుర్తుపెట్టుకోండి, స్టాఫ్ పెట్టిందే స్టేషన్. ఓకే, స్టాఫ్ పెట్టింది, స్టాఫ్ అంటే ఒక వెర్టికల్ స్కేల్ చూపిస్తాను నేను ఫర్దర్గా, ఆ స్టాఫ్ పెట్టింది స్కేల్. ఓకేనా ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ రీడింగ్స్ ఆర్ టేకెన్ ఇన్ యూజర్ లెవెల్స్ దగ్గర రీడింగ్స్ ఏదో తీసుకుంటామో దాని బ్యాక్ సైడ్ అంటాము. దీన్ని ప్లస్తో ఇండికేట్ చేస్తాం. ఇక్కడ రాయలేదు ఫోర్ సైడ్. ఫోర్ సైడ్ అంటే లాస్ట్ ఒక ఇన్స్ట్రుమెంట్ నుంచి ఆ ఇన్స్ట్రుమెంట్ తర్వాత లాస్ట్ ఏదైతే రీడింగ్ తీసుకున్నామో ఆ రీడింగ్ని ఫోర్ సైడ్ అంటారు. ఇంటర్మీడియట్, ఇంటర్మీడియట్ పాయింట్ అంటే మధ్యలో బ్యాక్ సైడ్కి ఫోర్ సైడ్కి మధ్యలో మనం ఏ అయితే రీడింగ్స్ తీసుకున్నామో దాన్ని ఇంటర్మీడియట్ స్టేషన్స్ అంటారు. నెక్స్ట్ చేంజ్ పాయింట్. చేంజ్ పాయింట్ అంటే ఒక మనకి మధ్యలో లాస్ట్ ఎండ్ పాయింట్ అనేది మనకి కనబడినప్పుడు ఆ ఇన్స్ట్రుమెంట్ నుంచి మళ్ళీ ఇంకో ఇన్స్ట్రుమెంట్కి షిఫ్ట్ చేసిన తర్వాత చేస్తాం. చేసినప్పుడు అప్పుడు ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్ పెట్టినప్పుడు లాస్ట్ తీసుకున్న స్టాఫ్ రీడింగ్, లాస్ట్ ఇన్స్ట్రుమెంట్ పెట్టి మళ్ళీ అదే స్టాఫ్ రీడింగ్ తీసుకుంటాం కాబట్టి ఆ పాయింట్ని చేంజ్ పాయింట్ అంటారు. ఇక్కడ చేంజ్ పాయింట్ వచ్చేసరికి డి అనేది చేంజ్ పాయింట్, గుర్తుపెట్టుకోండి డి అనేది చేంజ్ పాయింట్. బోత్ ఫోర్ సైట్ బ్యాక్ సైడ్ తీసుకునే పాయింట్ని చేంజ్ పాయింట్ అంటారు, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇప్పుడు లెవెల్ ఇన్స్ట్రుమెంట్ అనేది, లెవెల్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి మాట్లాడుకుందాం. లెవెల్ ఇన్స్ట్రుమెంట్ అనేది మనకి ఫస్ట్ మెయిన్ త్రీ థింగ్స్ కావాలి. ఒకటి టెలిస్కోపు, నెక్స్ట్ లెవెల్ ట్యూబ్. టెలిస్కోప్ ఎందుకంటే మనం చూడడానికి, లైన్ ఆఫ్ సైట్ చేయడానికి టెలిస్కోప్ కావాలి. నెక్స్ట్ లెవెల్ ట్యూబ్. లెవెల్ ట్యూబ్ అంటే ఎందుకంటే ఇప్పుడు లెవెల్ ట్యూబ్ అంటే ఒక సిలిండర్లా ఉంటుంది, లోపల వాటర్ ఉండి చిన్న బబుల్ ఉంటుంది. ఆ బబుల్ ఏం చేస్తుందంటే మనం పొజిషన్ బట్టి ఇలా పొజిషన్ ఉంటే బబుల్ ఇక్కడికి వస్తుంది, ఇలా పొజిషన్ ఉంటే బబుల్ ఇక్కడికి వస్తుంది. కరెక్ట్గా హారిజెంటల్గా ఉంటే బబుల్ సెంటర్లో ఉంటుంది. అంటే మన సెంటర్లో కరెక్ట్గా టెలిస్కోప్ అనేది హారిజెంటల్గా ఉందా లేదా చూసేదాన్నే లెవెల్ ట్యూబ్ అంటారు. అదొకటి కావాలి. నెక్స్ట్ లెవెల్ హెడ్. లెవెల్ హెడ్ అంటే ఇప్పుడు మనకి ఫుట్ స్క్రూస్, ఈ వెర్టికల్గా ఉంది అంటే కరెక్ట్గా ఇది ఇలా ఉందనుకోండి, ఇక్కడ ఫుట్ స్క్రూస్ ఉంటాయి, దాన్ని రొటేట్ చేసుకుని ఇలా తెప్పించుకుంటాం కరెక్ట్గా హారిజెంటల్. బబుల్ ట్యూబ్ని సెంటర్లోకి తీసుకురావడానికి యూజ్ చేసేది ఫుట్ స్క్రూస్. ఫుట్ స్క్రూస్ పైన కింద ట్రైబెట్స్ ట్రైబెట్ ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెవెలింగ్ ఇన్స్ట్రుమెంట్ చూద్దాం. ఫస్ట్ డంపీ లెవెల్. డంపీ లెవెల్ అనేది ఏంటంటే ఇది టెలిస్కోపు ఏంటది స్పైనల్ జాయింట్ రెండు ఓకే కలిసి ఉంటాయి, ఒకేసారి రెండు కలిసి ఉంటాయి, దాన్ని డైరెక్ట్గా అటాచ్ చేసేస్తాం, దాన్ని లెవెల్ ట్యూబ్ అని, దాన్ని డంపీ లెవెల్ అంటారు. ఇది మనకి వెట్టికి ఇలా రొటేట్ అవ్వదు, ఇలా పైకి ఇలా ఇలాగా రొటేట్ అవ్వదు, జస్ట్ హారిజెంటల్ రీడింగ్సే వస్తాయి మనకి, వెర్టికల్ రీడింగ్స్ రావు. హారిజెంటల్ రీడింగ్స్ అంటే
ఈ హైటే వస్తుంది. ఇంకా పైనున్న బిల్డింగ్ పైన ఉన్న హైట్ చూద్దామంటే దీనివల్ల అవ్వదు, ఓన్లీ స్ట్రైట్గానే వెళ్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, టెలిస్కోప్ అనేది స్ట్రైట్గానే ఇలా హారిజాంటల్గానే పెట్టగలం, వేరే పొజిషన్లో పెట్టలేం. ఓకే ఫ్రెండ్స్, దీన్ని డంపీ లెవెల్ అంటే, డంపీ లెవెల్ అంటే ఓన్లీ రొటేట్ ఇన్ హారిజాంటల్ ప్లేన్, హారిజాంటల్ ప్లేన్లో రొటేట్ అవుతుంది. టెలిస్కోప్ అండ్ వెర్టికల్ స్పైనల్ క్యాస్ట్ వన్ పీస్, టెలిస్కోప్ వెర్టికల్ స్పైనల్ అనేది, అంటే వెర్టికల్ స్పైనల్ అంటే కింద ఉన్న జాయింట్ రెండు ఒకే రెండు కలిసే ఉంటాయి. నెక్స్ట్, ఇది దీని యొక్క యూజెస్ ఏంటంటే సింపుల్ కన్స్ట్రక్షన్, పెద్ద ఏముండదు, ఎందుకంటే టెలిస్కోప్ ఉంటుంది కింద, దానికి ఒక నట్టు బోల్ట్ ఉంటుంది, దాన్ని డైరెక్ట్గా ఫిక్స్ చేసేసుకుంటాం. నెక్స్ట్ టైం ఫ్యూ అడ్జస్ట్మెంట్స్ అనేది తక్కువ, అడ్జస్ట్మెంట్స్ ఒకసారి ఫిక్స్ చేసిన తర్వాత అది లైఫ్ టైం అంతా లాంగ్ టైం ఉంటుంది. ఇదిగోండి ఇది టెలిస్కోప్, దీనికి ఒక స్పైనల్ షాఫ్ట్ ఉంది, షాఫ్ట్ ఇందులో పెట్టి దాన్ని రొటేట్ చేసేస్తాం, రొటేట్ చేయగానే ఫిక్స్ అయిపోతుంది. ఓకే నెక్స్ట్ నెక్స్ట్ టైప్ వచ్చేసరికి వేవ్, వై లెవెల్. వై లెవెల్ అంటే ఇంకోండి ఈ షేప్, ఈ ఎండ్స్ ఆఫ్ ఈ ఎండ్స్లో ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఇక్కడ ఈ షేప్ వై షేప్ ఒక్క సపోర్ట్ వస్తుంది ఇలాగ, దీని మీద మన టెలిస్కోప్ అనేది సపోర్ట్ అవి ఉంటుంది. అలా సపోర్ట్ అవి ఉండడం వల్ల మనకి మనకి ఎలా ఉంటుందంటే అడ్జస్ట్మెంట్, అంటే అడ్జస్ట్మెంట్స్ అనేవి త్వరగా చేసేసుకోవచ్చు, కానీ ఆ అడ్జస్ట్మెంట్స్ లైఫ్ లాంగ్ ఉండవు. ఇందాక మనం డంపీ లెవెల్లో చూసుకుంటే అడ్జస్ట్మెంట్స్ లైఫ్ లాంగ్ ఉంటాయి, ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ అనేది లైఫ్ లాంగ్ ఉండవు. నెక్స్ట్ డంపీ లెవెల్ యొక్క ఇంకో పాయింట్ నేను చెప్పడం మర్చిపోయాను, డంపీ లెవెల్లో మనకి ఐపీస్ అనేది, ఇన్వర్ట్ ఐపీస్ గుర్తుపెట్టుకోండి, డంపీ లెవెల్లో ఐపీస్ అనేది ఇన్వర్ట్ ఐపీస్, డంపీ లెవెల్లో ఐపీస్ అనేది ఇన్వర్ట్ ఐపీస్. నెక్స్ట్ టిల్ట్, టిల్ట్ టైప్ వచ్చేసరికి మనకి దీంట్లో దాంట్లో లెవెలింగ్ స్క్రూస్ లైట్గా చేసుకుని దాని తర్వాత అది హారిజంటల్లోకి రావడానికి ఇక్కడ బబుల్ ట్యూబ్ అనేది టెలిస్కోప్ని రొటేట్ చేసుకోవచ్చు లైట్గా, అంటే కొంచెం ఈ మాత్రం ఉందనుకో, ఇలా ఉందనుకోండి, దీన్ని ఉపయోగించి రొటేట్ చేస్తే అది హారిజంటల్లోకి వస్తుంది. అలా హారిజంటల్గా రొటేట్ చేసుకోవడానికి అంటే మనకి లెవెలింగ్ అంత ఎక్కువ చేయాల్సిన పని ఉండదు, దీన్ని రొటేట్ చేసుకుని హారిజంటల్లో పెట్టుకుని క్విక్ రీడింగ్స్ తీసేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకే లైన్ ఆఫ్ సైట్ పర్పెండిక్యులర్ టు, మనకి లైన్ ఆఫ్ సైట్ పర్పెండిక్యులర్ టు ద వెర్టికల్ యాక్సిస్ ఇన్ డంపీ లెవెల్ అండ్ వై లెవెల్. వై లెవెల్లో పర్పెండిక్యులర్గా ఉంటుంది కరెక్ట్గా, అంటే మనం ఇలా రీడింగ్స్ చూస్తున్నాం కదా టెలిస్కోప్ నుంచి, వెర్టికల్ యాక్సిస్కి కరెక్ట్గా పర్పెండిక్యులర్ ఉంటుంది. ఎందుకు, అది ఫిక్స్డ్ అడ్జస్ట్మెంట్, అడ్జస్ట్మెంట్ అనేది ఫిక్స్, ఇంకా దాన్ని మనం మార్చలేం. కానీ ఈ టిల్ట్లో ఏం చేస్తున్నాము, రొటేట్ చేసుకుంటున్నాం కదా, అంటే పూర్తిగా కరెక్ట్గా ఉందో లేదో మనకు తెలియదు, ఎగ్జాక్ట్గా పర్పెండిక్యులర్గా ఉందో లేదో మనం తెలియదు. ఓకే, ఎందుకంటే ఇక్కడ ఫుట్ స్క్రూ ఉంటుంది, ఆ ఫుట్ స్క్రూని బట్టి దాని పైకి కిందకి అడ్జస్ట్ చేసుకుని చేసేస్తాం. క్విక్ లెవెలింగ్ దేంతో చేస్తారని అడిగాడు అనుకోండి, టిల్ట్ లెవెల్. అలా కాకుండా వై షేప్ ఉన్న సపోర్ట్ ఉంటే అది ఏ టైప్ ఆఫ్ లెవెల్ అంటే వై లెవెల్. అడ్జస్ట్మెంట్స్ అనేవి లాంగ్ టైం ఉంటాయి, అంటే లాంగ్ టైం అడ్జస్ట్మెంట్స్ ఎప్పుడు ఎక్కడ ఎందులో ఉంటాయి అంటే డంపీ లెవెల్. నెక్స్ట్ ఇన్వర్ట్ ఐ ఎందులో ఉంటుంది అంటే ఇన్వర్ట్ ఐపీస్, ఐపీస్ అనేది ఇన్వర్ట్ ఐపీస్ ఎందులో ఉంటుంది అంటే డంపీ లెవెల్, గుర్తుపెట్టుకోండి. లెవెల్ స్టాఫ్స్ వచ్చేసరికి మనకి మూడు రకాలు, సాలిడ్, ఫోల్డెడ్, టెలిస్కోపిక్, నెక్స్ట్ టార్గెట్ స్టాఫ్. సాలిడ్, ఈ మూడు మనం సెల్ఫ్ స్టాఫ్ అంటారు, సెల్ఫ్ రీడింగ్ స్టాఫ్స్, అంటే మనం చూస్తూనే రీడింగ్ తీసేసుకుంటాం. అంటే ఇక్కడ ఎవరైతే లెవెలింగ్ ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేస్తున్నాడో ఐపీస్ నుంచే రీడింగ్స్ తీసుకుంటాం, అంటే ఇక్కడ మనం ఒకటి పట్టుకుని నుంచున్నాడు ఈ స్కేల్ని, ఇక్కడ నుంచి ఒకడు చూస్తున్నాడు, ఈ చూసేవాడు ఎవడున్నాడో వాడు రీడింగ్ తీసుకుంటే అది సెల్ఫ్ రీడింగ్ అంటారు. నెక్స్ట్ టార్గెట్ రీడింగ్ అంటే ఇక్కడ ఎవడైతే నుంచున్నాడో వాడే మళ్ళీ ఇక్కడ ఫిక్స్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చి ఇక్కడ నుంచి రీడింగ్ తీసుకున్నాడు అనుకోండి, స్టాఫ్ పట్టుకున్నాడే రీడింగ్ తీసుకున్నాడు అనుకోండి, దాన్ని టార్గెట్ స్టాఫ్ అంటారు. మెథడ్ స్టేడియా టాకోమెట్రీలో టాంజెన్షియల్ మెథడ్లో ఉపయోగపడుతుంది. మనకి లెవెల్ ఇన్స్ట్రుమెంట్లో లీస్ట్ కౌంట్ ఎంత అంటే 5 mm లెవెల్ స్టాఫ్లో,
5 mm అంటే ఒక మీటర్కి 200 డివిజన్స్ ఉంటాయి. ఓపెన్ చేసుకుంటాం కదా, ఒకదాని వెనకాల ఒకదాని వెనకాల ఒకటి వెనకాల వెనకాల ఉంటాయి. మనకి ఎంత హైట్ కావాలో, హైట్ పెంచుకోవాలనుకున్నాం అనుకోండి, బ్యాక్ నుంచి పైకి లేపుకుంటాం. హైట్ తగ్గించుకోవాలంటే అది కిందకి ఫోల్డ్ చేసేస్తాం, కిందకి ఇదే కిందకి లాగుతాం. మధ్యలో స్ప్రింగ్ యాక్షన్ వల్ల నట్టు అది రొటేట్ అవుతుంది ఇలాగ. ఇవన్నీ ఒక పార్ట్. నెక్స్ట్ ఫోల్డెడ్ స్టాఫ్ అంటే అది మధ్యలో ఒక హింజ్ ఉంటుంది. ఆ హింజ్ ఉందా, మనకి హైట్ పెంచుకోవాలంటే ఆ హింజిని పైకి లేపుకుంటాం, అవసరం లేదంటే హింజిని కిందకి దింపుకుంటాం. అది ఫోల్డెడ్ స్టాఫ్. టార్గెట్ స్టాఫ్ అంటే ఏంటంటే, మనం ఏం చెప్పుకున్నాం, టార్గెట్ స్టాఫ్లో రీడింగ్స్ అనేవి స్టాఫ్ పట్టుకున్నవాడే తీసుకుంటాడు. అంటే ఈ స్కేల్ని ఎవడైతే పట్టుకున్నాడో వాడే రీడింగ్ తీసుకుంటాడు. ఇదేంటది సాలిడ్ టెలిస్కోపిక్ ఫోల్డెడ్లో సెల్ఫ్ రీడింగ్, డైరెక్ట్ చూసేవాడే రీడింగ్ తీసుకుంటాడు. ఎవడైతే సైట్ చేస్తున్నాడో ఇన్స్ట్రుమెంట్ నుంచి ఆడే రీడింగ్ తీసుకుంటాడు ఆ ఐపీస్ నుంచి. వీడు మాత్రం ఎవడైతే సర్వే చేస్తున్న స్టాఫ్ పట్టుకున్నాడో వాడే తీసుకుంటాడు టార్గెట్ స్టాఫ్. ఇలా ఉంటుంది. ఇది అమెరికాలో ఎక్కువ యూజ్ చేస్తారు టార్గెట్ స్టాఫ్ని. ఓకే, ఇక్కడ ఒక డార్క్ కలర్ వస్తుంది, ఇక్కడ ఒక డార్క్ కలర్ వస్తుంది, మధ్యలో రీడింగ్ కనబడుతుంది. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ లెవెలింగ్. లెవెలింగ్ అనేది ఎలా క్లాసిఫై చేశారంటే, మనకి బారోమెట్రిక్ లెవెలింగ్. బారోమెట్రిక్ లెవెలింగ్ అంటే ప్రెషర్ డిఫరెన్స్. ఇప్పుడు కొండ పైన ఒక ప్రెషర్ ఉంటుంది, కొండ కింద ఒక ప్రెషర్ ఉంటుంది. ఆ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ డిఫరెన్స్ బట్టి మనం హైట్ మెజర్ చేస్తే అది బారోమెట్రిక్ లెవెలింగ్ అంటారు. ట్రిగ్నోమెట్రిక్ లెవెలింగ్ అనేది ఇండైరెక్ట్ మెథడ్ అంటే మనం వెర్టికల్ యాంగిల్స్ హారిజంటల్ డిస్టెన్స్ మెజర్ చేసి ఈ వెర్టికల్ డిస్టెన్స్, మనకు కావాల్సిన లెవెలింగ్ అంటే ఏంటి, వెర్టికల్ డిస్టెన్సే కదా, ఆ వెర్టికల్ డిస్టెన్స్ని ఫైండ్ చేస్తే అది ట్రిగ్నోమెట్రిక్, అంటే వెర్టికల్ యాంగిల్స్ హారిజంటల్ డిస్టెన్స్ తీసుకుని మెజర్ చేసేదాన్ని ట్రిగ్నోమెట్రిక్ లెవెలింగ్ అంటారు. అది ఇండైరెక్ట్గా వస్తుంది కదా, హెచ్ అనేది హైట్ అనేది ఇండైరెక్ట్గా వస్తుంది. ఇంకో చూడండి, హెచ్ ఈజ్ ఈక్వల్ టు డి టాన్ థీటా, దాన్ని ఇండైరెక్ట్ మెథడ్ అంటారు. నెక్స్ట్ స్ప్లిట్ లెవెలింగ్ వచ్చేసరికి మనకి, మనం ఇప్పుడు ఇందాక స్టాఫ్ పెట్టి చూస్తున్నామని చెప్పాం కదా, అలా స్టాఫ్ పెట్టి రీడింగ్స్ తీసుకునేదాన్ని స్ప్లిట్ లెవెలింగ్ అంటారు. దీన్ని డైరెక్ట్ లెవెలింగ్ అని కూడా అనొచ్చు. ఓకే, డైరెక్ట్ లెవెలింగ్ అని కూడా అనొచ్చు. ఇండైరెక్ట్ వచ్చి ట్రిగ్నోమెట్రిక్ ఇండైరెక్ట్ లెవెలింగ్. డైరెక్ట్ లెవెలింగ్లో డైరెక్ట్గా స్టాఫ్ని పెట్టి మనం రీడింగ్ తీసేసుకుంటాం, హైట్ అనేది డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఇలాగ ఇప్పుడు ఇది ఎంత హైట్ ఉందో కావాలనుకోండి, ఇక్కడ ఒక స్టాఫ్ పెడతాము, ఇది ఎంత హైట్ ఉందో కావాలనుకోండి, ఇక్కడ ఒక స్టాఫ్ ఇలా స్టాఫ్ పెట్టాము, ఇక్కడ నుంచి అబ్జర్వర్ నుంచి చూస్తాడు, చూసిన తర్వాత ఇక్కడ కరెక్ట్గా స్ట్రైక్ అవుతుంది. ఆ స్ట్రైక్ అయిన దగ్గర రీడింగ్ నోట్ చేసుకుంటే డైరెక్ట్గా ఈ హైట్ ఎంత వచ్చేసినట్టేగా. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఈ హైట్, ఇప్పుడు ఈ మెథడ్ ద్వారా మనకి టూ టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ ఉన్నాయి, హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ మెథడ్, రేజ్ అండ్ ఫాల్ మెథడ్. ఈ మెథడ్ బట్టి మనం ఈక్వేషన్స్ అనేవి ఫైండ్ చేసుకోవచ్చు. హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ మెథడ్లో వచ్చేసరికి ఆర్ఎల్ ప్లస్ బ్యాక్ సైడ్. హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ కనుక్కుంటాం, అంటే ఆర్ఎల్ ప్లస్ బ్యాక్ సైడ్ చేసుకుంటాం. దాని తర్వాత రెడ్యూస్ లెవెల్ అట్ ఎక్స్, సమ్ పాయింట్ దగ్గర రెడ్యూస్ లెవెల్ కావాలనుకోండి, హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ మైనస్ స్టాఫ్ రీడింగ్. ఆ పాయింట్ దగ్గర హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ మైనస్ స్టాఫ్ రీడింగ్. ఓకే, ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో చెక్ ఏమొస్తాయంటే, బ్యాక్ సైడ్ ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ బ్యాక్ సైడ్ మైనస్ ఫోర్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు లాస్ట్ ఆఫ్ ఆర్ఎల్ మైనస్ ఫస్ట్ ఆఫ్ ఆర్ఎల్, లాస్ట్ ఆఫ్ ఆర్ఎల్ మైనస్ ఫస్ట్ ఆఫ్ ఆర్ఎల్. గుర్తుపెట్టుకోండి, రెడ్యూస్ రేజ్ అండ్ ఫాల్ మెథడ్. రేజ్ అండ్ అంటే మనకి హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్లో ఏ పాయింట్ డైరెక్ట్ లొకేషన్ దగ్గరికి వచ్చేస్తుంది, ఏ పాయింట్ అయితే ఆ పాయింట్ డైరెక్ట్ లొకేషన్ దగ్గర మనం ఆర్ఎల్ అనేది కనుక్కోవచ్చు. రేజ్ అండ్ ఫాల్ మెథడ్. రేజ్ అండ్ ఫాల్ మెథడ్లో వచ్చేసరికి మనకి ఇదేంటది, రేజ్ ఫాల్ అంటే అప్ అయిందా డౌన్ అయిందా, స్లోప్ ఉందా రేడియంట్ ఉందా హైట్ ఉందా అనేది డైరెక్ట్గా ఈ వాల్యూస్ బట్టి మనం చూసుకోవచ్చు. రేజ్ అండ్ ఫాల్ ఎలా అంటే, ప్రీవియస్ రీడింగ్ మైనస్ నెక్స్ట్ రీడింగ్, అంటే ఫస్ట్ బ్యాక్ సైడ్ చూస్తాం, బ్యాక్ సైడ్లోంచి బ్యాక్ సైడ్ మైనస్ ఇంటర్మీడియట్ సైడ్ తీస్తాం, అది ప్లస్ వస్తే రేజ్ వేసుకుంటాం, మైనస్ వస్తే ఫాల్లో వేసుకుంటాం. నెక్స్ట్ ఇంటర్మీడియట్ మైనస్ ఫోర్ సైడ్ ఇంటర్మీడియట్ మైనస్ ఫోర్ సైడ్ తీసుకుంటాం, ప్లస్ మైనస్. లాస్ట్ మనకు చెక్ వచ్చేసరికి సేమ్, ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ రేజ్ మైనస్ ఫాల్, ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ రేజ్ మైనస్ ఫాల్, లాస్ట్ కౌంట్ ఆఫ్ ఆర్ఎల్ మైనస్ ఫస్ట్ ఆఫ్ ఆర్ఎల్. నెక్స్ట్ ఇది కూడా వస్తుంది, బ్యాక్ సైడ్
ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ బ్యాక్ సైడ్ మైనస్ ఫాల్స్ అంటే ఇందులో 3 చెక్స్ ఉంటాయి రైజ్ అండ్ ఫాల్లో. నెక్స్ట్ ఇంటర్మీడియట్ సైట్ అనేది ఇందులో కంపల్సరీ రిక్వైర్డ్. ఎందుకు అంటే మనం బ్యాక్ సైడ్ మైనస్ ఇంటర్మీడియట్ సైట్ చేసాం, నెక్స్ట్ ఇంటర్మీడియట్ మైనస్ ఫోర్ సైడ్ చేసాం. ఓకే, ఇంటర్మీడియట్ సైట్ అనేది మనకి ఇంపార్టెంట్. ఇందులో ఇంటర్మీడియట్ సైట్ అనేది అవసరం లేదు, ఎందుకంటే ఏ పాయింట్కి ఆ పాయింట్ విడివిడిగా క్యాలిక్యులేట్ చేసుకున్న హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ బ్యాక్ సైడ్ తీసేసుకున్న తర్వాత ఏ పాయింట్కి ఆ పాయింట్ మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్లో ఇంటర్మీడియట్ పాయింట్ అనేది అవసరం లేదు. ఓకే, అడగచ్చు ఇంటర్మీడియట్ చెక్ అనేది ఇందులో చేస్తున్నాం హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్లో చేస్తున్నామా అంటే నో. ఎందుకు, హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్లో బ్యాక్ సైడ్ మైనస్ ఫోర్ సైడ్ వచ్చేసింది, లాస్ట్ ఆఫ్ ఎరర్ మైనస్ ఫస్ట్ ఆఫ్ ఎరర్, ఇవన్నీ ఇంటర్మీడియట్ సైట్ అవసరం లేకపోయినా మనం కనుక్కోవచ్చు. కానీ రేజ్ అండ్ ఫాల్ మెథడ్లో రేజ్ కనుక్కోవాలన్నా ఫాల్ కనుక్కోవాలన్నా మనకి ఇంటర్మీడియట్ సైట్స్తో ఖచ్చితంగా ఇంపార్టెంట్, ఎందుకంటే మధ్యలో ఉన్న పాయింట్స్ని డిఫరెన్స్ చేయాలి. అంటే ఫస్ట్ ప్రీవియస్ రీడింగ్ మైనస్ నెక్స్ట్ రీడింగ్, ఆ నెక్స్ట్ రీడింగ్ ఇంటర్మీడియట్ సైట్ అవ్వచ్చు కదా, సో దాన్ని కూడా మనం చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ సారీ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇన్వర్ట్ స్టాఫ్. ఇన్వర్ట్ స్టాఫ్ ఎప్పుడు ఉపయోగిస్తామంటే మనం పాయింట్ అనేది మనకు కావాల్సిన పాయింట్ అనేది హైట్ అనేది ఎక్కువ ఉందనుకోండి, హైలో ఉందనుకోండి, అప్పుడు ఇన్వర్ట్ స్టాఫ్ అనేది ఉపయోగిస్తాం. అంటే ఇప్పుడు బిల్డింగ్ పైన ఉన్నది మనం కనుక్కోవాల్సిన రెడ్యూస్ లెవెల్, మనకు నోన్ పాయింట్ ఎక్కడ ఉంది, బిల్డింగ్ కింద ఉంది. ఇప్పుడు మన స్టాఫ్ చూస్తే అది ఇంక్లైన్డ్గా రొటేట్ అవ్వదు కదా, ఓన్లీ హారిజాంటల్ రీడింగ్సే తీసుకోగలం మనం థియర్ లెవెలింగ్ ఇన్స్ట్రుమెంట్తో. సో పైనుంచి స్టాఫ్ అనేది ఇన్వర్ట్గా పెడతాం, దాన్ని ఇన్వర్ట్ స్టాఫ్ అంటారు. పైనుంచి స్టాఫ్ ఇన్వర్ట్గా పెడతాం కాబట్టి దాన్ని ఇన్వర్ట్ స్టాఫ్ అంటారు. ఓకే, సో ఇక్కడ హైట్ వచ్చేసరికి మైనస్ హెచ్తో ఇండికేట్ చేస్తాం. మనం ఇందాక ఏం చెప్పుకున్నాము, ఆర్ఎల్ ఎట్ ఎఫ్ ఎక్స్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ మైనస్ ఫోర్ సైట్. హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ మైనస్ ఫోర్ సైట్ అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ దాకా హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ వచ్చింది, దాని తర్వాత మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ హెచ్ చేస్తాం. ఒకసారి మళ్ళీ చూపిస్తాను, ఇంటర్మీడియట్ స్టాఫ్ రీడింగ్ దగ్గర మనకి ఈ పాయింట్ దగ్గర ఎలివేషన్ కనుక్కోవాలనుకున్నాం అనుకోండి, ఆర్ఎల్ఎట్ బి పాయింట్ ఇక్కడ ఉంది టాప్ ఆఫ్ ద బిల్డింగ్. అప్పుడు మనం కనుక్కోవాలనుకుంటే ఫస్ట్ రేజ్ ఆర్ఎల్ ఆఫ్ బి హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ కనుక్కుంటాం. హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ ఎలా కనుక్కుంటాము, హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ ప్లస్ బ్యాక్ సైట్, ఈ హైట్ వస్తుంది మనకి లైన్ ఆఫ్ సైట్ యొక్క హైట్. ఈ హైట్లోంచి నెక్స్ట్ ఇది ప్లస్ హైట్ చేయాలి కదా, అందుకని ప్లస్ హెచ్. హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ ప్లస్ హెచ్ బేస్డ్ ఆన్ ఫార్ములా బేస్ వస్తే హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ మైనస్, ఇక్కడ మైనస్ హెచ్ అనుకుంటే మైనస్ హెచ్. మనకి డైరెక్ట్గా ఫార్ములా పరంగా వస్తే ఆర్ఎల్ ఆఫ్ బీ ఈజ్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ ప్లస్ హెచ్ ఇన్వర్ట్ స్టాఫ్కి. నెక్స్ట్ కరెక్షన్స్కి వచ్చేసరికి మనకి లెవెలింగ్లో మెయిన్గా టూ టైప్స్ ఆఫ్ కరెక్షన్స్ ఉంటాయి, ఒకటి కర్వేచర్ డ్యూ టు కరెక్షన్, నెక్స్ట్ రిఫ్రాక్షన్ ఆఫ్ కరెక్షన్. కర్వేచర్ డ్యూ టు కరెక్షన్ అంటే మన మనం ఇన్స్ట్రుమెంట్ నుంచి చూస్తే రీడింగ్ అనేది ఇలా వస్తుంది, కానీ మన ఎర్త్ సర్ఫేస్ ఎలా ఉంటుంది, కర్వ్డ్ సర్ఫేస్ కదా. సో మనకి ఈ పాయింట్ దగ్గర రీడింగ్ తీసుకున్నాం అనుకోండి, మనకు కావాల్సిన రీడింగ్ అనేది ఇలా రావాల్సింది, ఇలా వచ్చింది మనకు కావాల్సిన రీడింగ్. సో ఇది అనేది తేడా ఉంది, ఈ తేడా ఎందుకు వచ్చింది, కర్వేచర్ కరెక్షనే కదా, ఆ కర్వేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ కర్వేచర్ దాన్ని అంటారు. దాని యొక్క వాల్యూ వచ్చి డి స్క్వేర్ బై టూ ఆర్ మైనస్, ఎందుకంటే మైనస్ చేస్తున్నాం కదా మన స్టాఫ్ రీడింగ్కి మైనస్ చేస్తున్నాం కాబట్టి స్టాఫ్ రీడింగ్కి ఈ రీడింగ్ మైనస్ చేస్తున్నాం కాబట్టి ఆ మైనస్ ఇండికేట్ చేస్తాము, మైనస్ డి స్క్వేర్ బై టూ ఆర్. సిసి ఈజ్ ఈక్వల్ టు మైనస్ జీరో పాయింట్, ఈ డిఆర్ అనేది రేడియస్ ఆఫ్ ఆఫ్ డెత్, మనకి రేడియస్ ఆఫ్ ఎప్త్ ఎంతో తెలుసు కదా, దాని వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే సిసి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 0.0785 డి స్క్వేర్. సిసి అనేది మీటర్తో ఇండికేట్ మీటర్లో వస్తుంది, కోఎఫిషియంట్ ఆఫ్ కరెక్షన్, కర్వేచర్ ఆఫ్ కరెక్షన్నే మైనస్లో అంటది మీటర్స్లో వస్తుంది. డి అనేది కిలోమీటర్స్లో వాల్యూ వేయాలి, గుర్తుపెట్టుకోండి డి అనేది కిలోమీటర్స్లో వేయాలి, సిసి అనేది మీటర్స్లో వస్తుంది మనకి. నెక్స్ట్ రేర్ ఫ్రాక్షన్. రేర్ ఫ్రాక్షన్ అనేది ఏంటంటే మనకి ఇన్స్ట్రుమెంట్ అనేది మన సైట్ చేసిన తర్వాత సన్లైట్ అనేది ఫస్ట్ స్టాఫ్ మీద పడుతుంది, స్టాఫ్ మీద పడి ఆ రే అనేది మన కళ్ళలోకి వస్తుంది. ఆ రే అనేది ఎలా వస్తుందంటే స్టాఫ్ రీడింగ్ ఇలా ఉంటే ఈ పాయింట్ దగ్గర మనకి
ఈ పాయింట్ దగ్గర మనకి స్టాఫ్ చూస్తున్నాం. మనకి ఎలా కనబడుతుందంటే మన కంటికి అది ఈ పాయింట్ దగ్గర చూస్తుంటే ఇలా పడుతుంది, ఇలా పడి మన కంటిలో వస్తుంది. సో కానీ ఇక్కడ పడాల్సింది ఇక్కడ పడుతుంది మన రే అనేది. సో ఈ డిఫరెన్స్ని కోఎఫిషియంట్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంటారు. అంటే సన్లైట్ అనేది దాని మీద పడి మన మీద ఫోకస్ అయ్యేటప్పుడు కొంచెం కింద కనబడుతుంది. అంటే ఏం చేయాలి, ఈ డిస్టెన్స్ అనేది ప్లస్ చేసుకోవాలి కదా. ఇది ప్లస్ ఎంత తేడా వస్తుంది అంటే 1/7 of cc తేడా వస్తుంది. సో ఇది పైకి లేపాలి కాబట్టి మనం కింద వస్తుంది రీడింగ్, కానీ మనకి పైన చూడాలి కాబట్టి ప్లస్లో వేసుకోవాలి, యాడ్ చేయాలి 1/7 of cc. 1/7 of cc మనకి సీసీ వాల్యూ ఎంత వచ్చింది, 0.0785 డి స్క్వేర్ ఉంది కదా, దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే 0.0112 డి స్క్వేర్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ కూడా సేమ్, డి అంటే కిలోమీటరు, ఎం అంటే సీసీ ఆర్ వచ్చేసరికి మీటర్స్లో వస్తుంది. ఇప్పుడు ఈ రెండు కంబైన్ చేయొచ్చు కదా, రెండు సీసీలోనే వస్తున్నాయి మనకి. కరెక్షన్ ఈజ్ ఈక్వల్ టు కరెక్షన్, కోఎఫిషియంట్ ఆఫ్ కరెక్షన్ అనేది నెగిటివ్లో ఉంటుంది, ఎందుకంటే సీసీ అనేది ఎక్కువ వాల్యూ. సో సీసీ ఈజ్ ఈక్వల్ టు సీ ఈజ్ ఈక్వల్ టు కోఎఫిషియంట్, కంబైన్ కరెక్షన్ ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్లో వస్తుంది, సీసీ మైనస్ సిఆర్. సీసీ ఎంత, సారీ, సీసీ మైనస్ 1/7 of cc. ఓకే, అంటే సీసీ మైనస్ 1/7 of cc అంటే ఎంత అవుతుంది, కరెక్షన్ ఈజ్ ఈక్వల్ టు -6/7 of cc. దాన్ని మనం వాల్యూలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే 0.0673 డి స్క్వేర్. ఓకే, నెక్స్ట్ మన ఫోర్ సైట్ రీడింగ్ ఏదైతే తీసుకున్నామో, ఇప్పుడు కరెక్షన్ అడిగాడు అనుకోండి ఒకవేళ సమ్లోనే, అప్పుడు ఫోర్ సైట్ రీడింగ్ ఏదైతే తీసుకున్నామో ఆ రీడింగ్లోంచి ప్లస్ మైనస్ 0.0673 డి స్క్వేర్, ఎంతైతే డిస్టెన్స్ ఉందో ఆ డిస్టెన్స్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసి వాల్యూ అనేది ఫైండ్ చేస్తే కరెక్ట్ రీడింగ్ వస్తుంది. కరెక్ట్ ఆ ఫోర్ సైట్ ఎంత అంటే ఎఫ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0.0673 డి స్క్వేర్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ లెవెలింగ్. టైప్స్ ఆఫ్ లెవెలింగ్స్ వచ్చేసరికి సింపుల్ లెవెలింగ్, డిఫరెన్షియల్ లెవెలింగ్. సింపుల్ లెవెలింగ్ అంటే మధ్యలో ఇంటర్మీడియట్ పాయింట్స్ ఏం లేవు, చేంజ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ ఏమీ లేవు, డైరెక్ట్ బ్యాక్ సైడ్ ఫోర్ సెట్ అలా తీసుకుంటే దాన్ని సింపుల్ లెవెలింగ్ అంటారు. ఏమీ లేకుండా మనం డిఫరెంట్ పాయింట్స్ దగ్గర లెవెల్ కనుక్కుంటే దాన్ని సింపుల్ లెవెలింగ్ అంటారు. డిఫరెన్షియల్ లెవెలింగ్ అంటే ఇన్స్ట్రుమెంట్ అనేది 2 or more points దగ్గర ఇన్స్ట్రుమెంట్ షిఫ్ట్ చేస్తే అక్కడ డిఫరెన్షియల్ లెవెలింగ్ అంటారు. అంటే డిఫరెంట్ పాయింట్స్ దగ్గర ఎలివేషన్ కనుక్కుంటున్నాము అని అడిగితే మనం డిఫరెన్షియల్ లెవెలింగ్కి వెళ్ళాలి. ఓకే, డిఫరెన్స్ ఆఫ్ 2 points మోర్ దాన్ ఫ్లై లెవెలింగ్. ఫ్లై లెవెలింగ్ అనేది సింపుల్ లెవెలింగ్ అని కూడా, డిఫరెన్షియల్ లెవెలింగ్ అని కూడా అనొచ్చు ఒక్కొక్కసారి. ఎందుకంటే మనం కింద నుంచి పైకి వెళ్తున్నాం, అంటే కింద ఉన్న లెవెల్ పాయింట్ నుంచి మనం పైన ఉన్న లెవెల్ పాయింట్కి మనం ఫైండ్ చేసుకుంటూ వెళ్తున్నాం కదా, ఇన్స్ట్రుమెంట్ అనేది చేంజ్ చేసుకుంటాం. సో మనకి డిఫరెన్షియల్ లెవెలింగ్ అని కూడా అనొచ్చు. కానీ ఫ్లై లెవెలింగ్ మెయిన్ పేరెంట్ మెయిన్గా ఎందుకు వచ్చిందంటే ఇన్స్ట్రుమెంట్ అనేది పైకే వెళ్తుంది, అది కిందకి రావట్లేదు, ఆ పాయింట్ని మనం ఫ్లై లెవెలింగ్ అంటారు. ఓకే, నెక్స్ట్ చెక్ లెవెలింగ్. చెక్ లెవెలింగ్ అంటే మనం ఫస్ట్ ఎక్కడైతే పాయింట్, ఫస్ట్ పాయింట్ లాస్ట్ పాయింట్ మనం సర్వే చేసేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ సర్వే చేస్తే ఆ పాయింట్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ పాయింట్ లాస్ట్ పాయింట్ మళ్ళీ అక్కడే మీట్ అవ్వాలి సేమ్ హైట్లో, ఆ పాయింట్ని మనం చెక్ లెవెలింగ్ అంటారు. అంటే ఫస్ట్ పాయింట్ లాస్ట్ పాయింట్ సేమ్, లాస్ట్ టైం చేసినప్పుడు ఎలా అయితే మీట్ అయ్యాయో, ఎంత హైట్లో మీట్ అయ్యాయో, ఎంత రెడ్యూస్డ్ లెవెల్స్ వచ్చాయో అదే రెడ్యూస్డ్ లెవెల్స్లో వస్తే దాన్ని చెక్ లెవెలింగ్ అంటారు. నెక్స్ట్ ప్రొఫైల్ లెవెలింగ్. ప్రొఫైల్ లెవెలింగ్ అంటే ఫైండింగ్ ద ఎలివేషన్ ఆఫ్ పాయింట్స్ అలాంగ్ ద లైన్. ఒకే లైన్ మీద ఎలివేషన్స్ అనేది ఫైండ్ చేసుకున్నప్పుడు రోడ్ వేస్తున్నాం, రోడ్ వేసినప్పుడు ఏం చేసుకుంటాం, హైట్ అంతా వరుసగా మెజర్ చేసుకుంటాం వెళ్ళిపోతాం కదా, అలా మెజర్ చేయడానికి ప్రొఫైల్ లెవెలింగ్ అంటారు. రోడ్ కానీ రైల్వే కానీ ఏదైనా లైన్ లైన్ వైజ్గా కెనాల్స్ అలా దానిలో మెజర్ చేసేయని ప్రొఫైల్ లెవెలింగ్ అంటారు. క్రాస్ సెక్షన్ లెవెలింగ్ అంటే మనం కెనాల్స్ ప్రొవైడ్ చేసేటప్పుడు విడ్త్ బెడ్త్ మొత్తం ప్రొవైడ్ చేసేటప్పుడు వీటి యొక్క సెక్షన్స్ కూడా, సైడ్స్ యొక్క సెక్షన్ కూడా తీసుకుంటే దాన్ని క్రాస్ సెక్షన్ లెవెలింగ్ అంటారు. కెనాల్స్ కానీ రోడ్స్ క్రాస్ సెక్షన్ వైజ్ తీసుకుంటే అది క్రాస్ సెక్షన్ లెవెలింగ్, లెంత్ వైజ్ తీసుకుంటే అది ప్రొఫైల్ లెవెలింగ్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రిసైజ్ లెవెలింగ్. యాక్యురేట్గా చేస్తే ఆ లెవెలింగ్ని ప్రిసైజ్ లెవెలింగ్ అంటారు. ఎంత తేడా అంటే 1 కిలోమీటర్కి 1 mm. ఓకే, ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెవెలింగ్. నెక్స్ట్ రెసిప్రోకల్ లెవెలింగ్ అనేది ఇంకోటి ఉంది. రెసిప్రోకల్ లెవెలింగ్ అనేది ఏంటంటే
టూ పాయింట్స్ ఉన్నాయి, మనకు కావాల్సిన ఏ పాయింట్ బి పాయింట్, కానీ మధ్యలో మనం ఇన్స్ట్రుమెంట్ పెట్టడానికి లేదు. లేనప్పుడు ఏమవుతుంది, ఇన్స్ట్రుమెంట్ బాగా డిస్టెన్స్ అయినప్పుడు లైన్ ఆఫ్ కాలిమేషన్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది, అంతే కదా. మనకి కావాల్సిన రీడింగ్ వచ్చేసరికి, కానీ మనకు కావాల్సిన రీడింగ్ ఏది, ఇది ఇంత డిఫరెన్స్ వచ్చేస్తుంది. అంత డిఫరెన్స్ అనేది రాకుండా ఉండడం కోసం మనం ఏం చేస్తామంటే, ఇంకోండి ఇది లైన్ ఆఫ్ కాలిమేషన్, ఇది రెండు టోటల్ కరెక్షన్ డిఫరెన్స్ ఇక్కడ వేసాడు, ఇది ఎర్రర్ లైన్ ఆఫ్ కాలిమేషన్ నుంచి అది తీసేసాడు. ఓకే, అలా మనకు ఆ తేడా రాకుండా ఉండడం కోసం డైరెక్ట్గా బాగా డిస్టెన్స్ ఎక్కువైనప్పుడు ఈ రెసిప్రోకల్ లెవెలింగ్ అనేది యూజ్ చేస్తాం. దీని ఫార్ములా వచ్చేసరికి హెచ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ఏ ప్లస్ సారీ వెయిట్ సారీ ఫ్రెండ్స్ ఇక్కడ తప్పు రాశాను, హెచ్ఏ ప్లస్ హెచ్బి బ్రాకెట్ హెచ్బి మైనస్ హెచ్ఏ, హెచ్బి డాష్ మైనస్ హెచ్ఏ. అంటే ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్ అనేది ఇక్కడ పెట్టాం, ఏ పాయింట్ దగ్గర ఇన్స్ట్రుమెంట్ పెట్టాం, అప్పుడు హెచ్ఏ హెచ్బి వస్తాయి. ఇది హెచ్ఏ, ఇది హెచ్బి. ఓకే, ఈ పాయింట్ హెచ్బి. నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్ అనేది బి దగ్గర పెట్టాం, అప్పుడు మనకి హెచ్బి డాష్ హెచ్ఏ రెండు రీడింగ్స్ వచ్చాయి. ఇప్పుడు మనకి హైట్ ఈ మధ్య ఉన్న డిఫరెన్స్ ఆఫ్ హైట్ ఎంత అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ ఈ డిఫరెన్స్ ఎంత అని అడిగితే కరెక్ట్గా ఎంత వస్తుంది అంటే ఈ ఫామ్లో యూజ్ చేయాలి, హెచ్ఏ మైనస్ హెచ్బి. ఇక్కడ రాస్తాను, ఇక్కడ రాసేస్తాను, హెచ్ఏ మైనస్ హెచ్బి బ్రాకెట్ ప్లస్ హెచ్ఏ డాష్ మైనస్ హెచ్బి డాష్ హోల్ డివైడెడ్ బై టూ. ఇలా చేస్తే మనకి పాజిటివ్ వచ్చిందనుకోండి, ఏ పాయింట్ అనేది హైలో ఉన్నట్టు, బి పాయింట్ అనేది లోలో ఉన్నట్టు. నెగిటివ్ వస్తే ఏ పాయింట్ అనేది లోలో ఉంది, బి పాయింట్ అనేది హైలో ఉంది. ఓకే, పాజిటివ్ అంటే ఇలాగ, ఇది ఏ ఇది బి, నెగిటివ్ అంటే ఇలాగ. ఓకే, ఏ అనేది కింద ఉంది, బి అనేది పైన ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది రెసిప్రోకల్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెవెలింగ్స్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం లైన్ ఆఫ్ కాలిమేషన్ అంటే ఏంటంటే, లైన్ జాయినింగ్ ద ఇంటర్సెక్షన్ ఆఫ్ క్రాస్ హెయిర్స్ అట్ డయాఫ్రామ్ టు ద ఆప్టికల్ సెంటర్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అండ్ ఇట్స్ కంటిన్యూషన్. మన లోపల ఉన్న గ్లాసెస్లో సారీ ఫ్రెండ్స్, లైన్ ఆఫ్ కాలిమేషన్కి వచ్చేసరికి మనకి లోపల ఏంటిది, ఏది క్రాస్ హెయిర్స్, ఇది క్రాస్ హెయిర్ నుంచి ఆబ్జెక్ట్ గ్లాసెస్ యొక్క సెంటర్ నుంచి ఆప్టికల్ సెంటర్ నుంచి మన ఆబ్జెక్ట్ ఇక్కడ ఉందనుకోండి, ఆ ఆబ్జెక్ట్ త్రూగా లైన్ ఏదైతే పాస్ అవుతుందో ఆ లైన్ని లైన్ ఆఫ్ కాలిమేషన్ అంటారు. యాక్సిస్ ఆఫ్ ద టెలిస్కోప్ అంటే మనకి ఫస్ట్ ఐపీస్ ఉంటుంది, నెక్స్ట్ క్రాస్ హెయిర్స్ ఉంటాయి, నెక్స్ట్ ఆబ్జెక్ట్ గ్లాస్ ఉంటుంది. ఓకే, ఈ ఐపీస్ నుంచి క్రాస్ హెయిర్స్ తర్వాత ఐపీస్ నుంచి ఆబ్జెక్ట్ గ్లాస్ యొక్క మధ్యన సెంటర్ లైన్ వచ్చేసరికి యాక్సిస్ ఆఫ్ ద టెలిస్కోప్ అంటారు. ఓకే, యాక్సిస్ ఆఫ్ ద టెలిస్కోప్ వచ్చేసరికి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా డిస్టెన్స్, లైన్ ఆఫ్ కాలిమేషన్ అంటే ఇంకా ఎక్స్టెన్షన్, దాని ఎక్స్టెన్షన్ అయితే దాని లైన్ ఆఫ్ కాలిమేషన్ అంటారు. నెక్స్ట్ యాక్సిస్ ఆఫ్ ద లెవెల్ ట్యూబ్, లెవెల్ ట్యూబ్ ఆర్ బబుల్ ట్యూబ్. యాక్సిస్ ఆఫ్ ద లెవెల్ ట్యూబ్ ఆర్ బబుల్ ట్యూబ్ అంటే ఇప్పుడు మనకి బబుల్ ఉంటుంది కదా, ఆ బబుల్ యొక్క మధ్య డిస్టెన్స్ని సారీ ఫ్రెండ్స్
యాక్సిస్ ఆఫ్ ద లెవెల్ ట్యూబ్ ఆర్ బబుల్ ట్యూబ్. యాక్సిస్ ఆఫ్ ద లెవెల్ ట్యూబ్ బబుల్ ట్యూబ్ అంటే మనకి బబుల్ ఉంటుంది కదా, ఆ బబుల్ కరెక్ట్గా సెంటర్గా కరెక్ట్గా సెంటర్లో ఉన్నప్పుడు లెవెల్ ఏదైతే ఉందో దాన్ని త్రూ తన సర్ఫేస్ త్రూగా ఒక టాంజెంట్ గీస్తే అది ఏదైతే ఉందో దాన్ని యాక్సిస్ ఆఫ్ ద లెవెల్ ట్యూబ్ అంటారు. ఇంకోండి ఇక్కడ గీసాను చూడండి కరెక్ట్గా, ఇది కరెక్ట్గా హారిజెంటల్ యాక్సిస్లో ఉంటుంది. ఓకే నెక్స్ట్, దీనికి పర్పెండిక్యులర్గా ఏదైతే యాక్సిస్ వచ్చిందో ఆ యాక్సిస్ని వెర్టికల్ యాక్సిస్ అంటారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు కొన్ని టర్మ్స్ చూద్దాము, రిలేషన్స్ చూద్దాం. ఈ రిలేషన్స్ ఇంపార్టెంట్. ఓకే, లైన్ ఆఫ్ కాలమేషన్ అనేది ప్యారలల్ టు ద బబుల్ ట్యూబ్. లైన్ ఆఫ్ కాలమేషన్ ప్యారలల్ బబుల్ ట్యూబ్కి ప్యారలల్గా ఉంటుంది అన్నాడు. అంటే మనకి ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది కదా, ఇన్స్ట్రుమెంట్ ఎప్పుడు హారిజెంట్లోనే ఉంటుందని ఫిక్స్ అయ్యాం కదా. సో ఈ యాక్సిస్ ఎప్పుడు ఇలాగ ఉంటుంది, ఇది యాక్సిస్ ఇలా ఉంది, రెండు ప్యారలల్గా ఉన్నాయని చెప్పి చెప్పాడు. నెక్స్ట్, యాక్సిస్ ఆఫ్ ద బబుల్ ట్యూబ్ షుడ్ బి పర్పెండిక్యులర్ టు ద వెర్టికల్ యాక్సిస్. వెర్టికల్ యాక్సిస్కి పర్పెండిక్యులర్. నెక్స్ట్, ఇప్పుడు యాక్సిస్ ఆఫ్ ద టెలిస్కోప్ లైన్ ఆఫ్ కాలమేషన్ రెండు కోయిన్సైడ్ అవుతాయి. ఇప్పుడు అంతే కదా, ఇది లైన్, ఇది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, గ్లాస్ నుంచి గ్లాస్ దాకా ఉండే లైన్నే యాక్సిస్ ఆఫ్ ద టెలిస్కోప్ అన్నాం. దాని యొక్క కంటిన్యూషన్ ఎక్కడి నుంచి, యాక్సిస్ నుంచి కంటిన్యూషన్ వచ్చేసరికి లైన్ ఆఫ్ కాలమేషన్ అన్నాం. ఈ రెండు లైన్స్ కోయిన్సైడ్ అవుతే దాన్ని ఏమన్నాము, అప్పుడు యాక్సిస్ ఆఫ్ ద లెవెల్ ట్యూబ్, అంటే యాక్సిస్ ఆఫ్ ద లెవెల్ టెలిస్కోప్ కోయిన్సైడ్ విత్ లైన్ ఆఫ్ కాలమేషన్, లైన్ ఆఫ్ కాలమేషన్కి యాక్సిస్ ఆఫ్ ద టెలిస్కోప్ కోయిన్సైడ్ అవుతుంది. ఇవి త్రీ టైప్స్, త్రీ కేటగిరీస్ అండి. ఫస్ట్, లైన్ ఆఫ్ కాలమేషన్ ప్యారలల్ టు ద యాక్సిస్ ఆఫ్ ద బబుల్ ట్యూబ్. నెక్స్ట్, లైన్ ఆఫ్ కాలమేషన్ కోయిన్సైడ్ విత్ యాక్సిస్ ఆఫ్ ద టెలిస్కోప్. యాక్సిస్ ఆఫ్ ద బబుల్ ట్యూబ్ షుడ్ బి పర్పెండిక్యులర్ టు ద వెర్టికల్ యాక్సిస్. నెక్స్ట్, ఇప్పుడు చిన్న లాస్ట్గా ఇంకా ఇదేంటది, సర్వేయర్ యొక్క టెలిస్కోప్ యొక్క కొన్ని కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి. టెలిస్కోప్ యొక్క డీటెయిల్స్, ఫస్ట్ డంపి లెవెల్కి యూజ్ చేసేది కెప్లర్ టెలిస్కోప్ అండి. కెప్లర్ టెలిస్కోప్లో టూ కాన్వెక్స్ లెన్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఒక కాన్వెక్స్ లెన్స్ వచ్చేసరికి టూ ఒక కాన్వెక్స్ లెన్స్ ఏమంటారంటే ఆబ్జెక్ట్ ఉండేదాన్ని ఆబ్జెక్ట్ లెన్స్. నెక్స్ట్, ఇంకో కాన్వెక్స్ లెన్స్ ఎక్కడ ప్రొవైడ్ చేస్తారంటే ఐపీస్ చూడడానికి వాడేది ఐపీస్. ఆ రెండింటిని రెండు ఉంటాయి, ఆ రెండు కాన్వెక్స్ షేప్లో ఉంటాయి. కాన్వెక్స్ గుర్తుపెట్టుకోండి, రెండు ఒక టెలిస్కోప్లో గ్లాసెస్. నెక్స్ట్, క్రాస్ హెయిర్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఐపీస్. అదేంటది, క్రాస్ హెయిర్స్ ఎక్కడ ఉంటాయని అడిగాడంటే, క్రాస్ హెయిర్స్ అంటే ప్లస్ సింబల్స్, ఆ ప్లస్ సింబల్ ఎక్కడ ఉంటుంది అంటే కరెక్ట్గా ఐపీస్ ముందు ఉంటాయి, ఐపీస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఐపీస్ ఉంటాయి. నెక్స్ట్, ఫోకసింగ్ ఏంటంటే ఇమేజ్ అనేది క్లియర్గా రావడం కోసం. నెక్స్ట్, ఆబ్జెక్ట్ ఇన్ ద ప్లేన్ అండ్ క్రాస్ హెయిర్స్ రెండు కోయిన్సైడ్ అవ్వడం కోసం, అంటే మన లైన్ ఆఫ్ కాలమేషన్ యాక్సిస్ ఆఫ్ ద టెలిస్కోప్ రెండు కోయిన్సైడ్ అవ్వడం కోసం ఈ ఫోకసింగ్ అనేది చేస్తాం. ఈ ఫోకసింగ్ చేయడానికి మనకి రెండు ఉంటాయి, ఒకటి ఐపీస్, ఒకటి ఆబ్జెక్ట్ వేణు. ఐపీస్ అంటే ఇక్కడ కరెక్ట్గా మనం చూసేదాని దగ్గరే దాన్ని రొటేట్ చేయడాన్ని దాన్ని ఐపీస్ అంటారు. ఐపీస్ ఎందుకు అంటే క్రాస్ హెయిర్స్ని మనకి కరెక్ట్గా అలైన్ చేయడానికి, క్రాస్ హెయిర్స్ కరెక్ట్ పొజిషన్లో నీట్గా కనిపించడానికి. నెక్స్ట్, మన ఆబ్జెక్ట్ ప్లేన్కి కరెక్ట్గా పాస్ అవ్వడానికి ఈ క్రాస్ అంటే ఫోకసింగ్ అనేది చేస్తాం. ఫోకస్ ఎందుకు చేస్తామంటే క్రాస్ హెయిర్స్ కరెక్ట్గా కనబట్టడం కోసం. ఐపీస్ని ఫోకసింగ్ ద ఐపీస్ని ఎందుకు చేస్తామంటే క్రాస్ హెయిర్స్ కరెక్ట్గా చేయడం కోసం. ఫోకసింగ్ ద ఆబ్జెక్ట్ని ఎందుకు చేస్తామంటే క్లియర్గా కనబడడం కోసం, మన ఆబ్జెక్ట్ క్లియర్గా కనబడడం కోసం. నెక్స్ట్, ప్లేన్ ఆఫ్ క్రాస్ హెయిర్స్ త్రూగా వెళ్ళడం కోసం. ఈ ఆబ్జెక్ట్ ఫోకసింగ్ అనేది మనకి టూ టైప్స్, ఎక్స్టర్నల్ మూమెంట్, ఇంటర్నల్ మూమెంట్. ఎక్స్టర్నల్ మూమెంట్లో టెలిస్కోప్ ఫోకసింగ్ అనేది ఎక్స్టర్నల్గా జరుగుతుంది, అంటే బయట సైడ్కి రొటేట్ చేస్తాం, అవుట్ సైడ్కి రొటేట్ చేస్తాం. ఇంటర్నల్ ఫోకసింగ్లో ఇన్సైడ్, అంటే నెగిటివ్ లెన్స్ ఫామ్ అవుతాయి ఇంటర్నల్ రొటేషన్ అప్పుడు, ఇంటర్నల్ ఫోకసింగ్ అప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది డిఫరెంట్. నెక్స్ట్, ప్యారలాక్స్ ఎర్రర్ అనేది ఏంటంటే ఇమాజినరీ లైన్ ఫామ్ బై ఆబ్జెక్ట్ లైన్. మనం ఇందాక ఏం చెప్పుకున్నాం, క్రాస్ హెయిర్స్ అనే ఒక ప్లేన్ వచ్చింది, ఒక లైన్ ఉంది. నెక్స్ట్, ఆబ్జెక్ట్ త్రూగా పాస్ అయ్యే లైన్ ఒకటి వచ్చింది. ఈ రెండు లైన్స్ కోయిన్సైడ్ అవ్వలేదనుకోండి, అప్పుడు మనకి వచ్చే ఎర్రర్ ఏంటంటే ప్యారలాక్స్ ఎర్రర్.
ఈ పారలాక్స్ ఎర్రర్ రాకుండా ఉండాలంటే మనం కరెక్ట్గా ఎంగేజ్ చేయాలి, అంటే కరెక్ట్గా చేస్తే ఆ పారలాక్స్ ఎర్రర్ అనేది రెడ్యూస్ చేయొచ్చు. పారలాక్స్ ఎర్రర్ అంటే ఏంటి, క్రాస్ హెయిర్స్ ఆబ్జెక్ట్ ఒక ప్లేన్ రెండు కోయిన్సైడ్ అవ్వకపోతే దాన్ని పారలాక్స్ ఎర్రర్ అంటారు. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ లెన్స్ అని చెప్పాను కదా, ఆబ్జెక్ట్ లెన్స్ వచ్చేసరికి మనకి క్లారిటీగా రావడం కోసం రెండు వాడతారు, క్రౌన్ గ్లాసెస్, ఫిల్నెట్ గ్లాసెస్ అంటే ఇలా ఉంటుంది అన్నమాట, ఇలా ఒక షేప్ వస్తుంది, ఇది డబల్ కాన్వెక్స్. నెక్స్ట్ ఇంకోటి ఏమో ఇలా ఉంటుంది, ఇలాగ వెయిట్ పక్కన గీస్తాను, డబల్ కాన్వెక్స్ అంటే బయట కాన్వెక్స్ లోన కాన్వెక్స్ ఒకటి, దాన్ని క్రౌన్ గ్లాస్ అంటారు. కింద ఫిన్లెట్ వచ్చేసరికి ఒకవైపు ఏమో కాన్కేవ్స్, ఇంకోవైపు కాన్కేవ్, ఇలా ఉంటుంది. ఈ రెండు గ్లాసెస్ కలిపి దీని పైకి వస్తుంది, ఇలా ఉంటుంది అన్నమాట. ఈ పైన ఉంది చూడండి, ఈ పైన ఇదైతే ఉందో దాన్ని ఇలా వస్తుంది, ఇలా ఫామ్ అవుతారు రెండు గ్లాసెస్ కలిపి, దాన్ని కాంపౌండ్ గ్లాసెస్ అంటారు. దీన్నే ఎక్రోమిక్ లెన్స్ అని అంటారు, గుర్తుపెట్టుకోండి. ఏ క్రోమిక్ లెన్స్ అంటే ఏంటంటే ఒక క్రౌన్ ఒక ఫిల్లెట్, క్రౌన్ వచ్చి డబల్ కాన్వెక్స్, ఫిల్లెట్ వచ్చేసరికి కాన్కేవ్ కాన్వెక్స్. ఓకే, నెక్స్ట్ ఐపీసెస్లో మనకి ప్లేన్ కాన్కేవ్ లెన్సెస్ అనేది వాడతాం. ఈక్వల్ ఫోకల్ లెంత్ 2/3 పెడతాం, ప్లేన్ కాన్వెక్స్ లెన్సెస్ వాడతాము, ఈక్వల్ ఫోకల్ లెంత్ 2/3. మెయిన్గా వాడేది కాన్వెక్స్ లెన్స్, దాంట్లో డిఫరెంట్ టైప్స్ వచ్చాయి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ డయాఫ్రామ్లో వచ్చేసరికి మనకి క్రాస్ హెయిర్స్ ఆర్ హెల్డ్ ఇన్ రింగ్, ఇది చూపిస్తాను ఒక్క నిమిషం. ఇదిగోండి డయాఫ్రామ్ ఇలా ఉంటుంది, మధ్య లోపల ఇన్స్ట్రుమెంట్ లోపల ఇలా ఉంటుంది. ఇది ఆబ్జెక్ట్ గ్లాస్, ఒక సింగ్ గ్లాస్. ఇది ఐపీస్ గ్లాస్ అయితే ఐపీస్ గ్లాస్ దగ్గరలో ఒక రౌండ్ ఉండి ఈ షేప్ ఇక్కడ ఇలా ఉంటుంది మధ్యలో. ఓకే, ఆ ప్లస్ సింబల్ని సపోర్ట్ చేసేది ఏంటంటే రెటిక్యుల్, RECTICULE. ఓకే ఫ్రెండ్స్, రెటిక్యుల్. నెక్స్ట్ మ్యాగ్నిఫికేషన్ అంటే ఏంటంటే యాంగిల్ సస్పెండెడ్ బై ద ఐ బై వర్చువల్, యాంగిల్ సస్పెండెడ్ బై ఐ బై ఆబ్జెక్ట్ అంటే గుర్తుపెట్టుకోండి, ఐ బై ఆబ్జెక్ట్ అంటే మ్యాగ్నిఫికేషన్, ఐ బై ఆబ్జెక్ట్ అంటే మ్యాగ్నిఫికేషన్. మ్యాగ్నిఫికేషన్ ఎక్కువ ఉండాలంటే లైట్ ఎంటది, లైట్ అపారేచర్ అనేది ఎక్కువ ఉండాలి, అంటే లైట్ కమింగ్ టు ద టెలిస్కోప్ అనేది ఎక్కువ ఉంటే మ్యాగ్నిఫికేషన్ ఎక్కువ ఉంటుంది, అంటే పెద్దగా జూమ్ అవుతుంది. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద బ్రైట్నెస్, బ్రైట్నెస్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సెన్సిటివిటీ, ఇక్కడ నుంచి మనకి గ్యారంటీగా ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. సెన్సిటివిటీ అనేది ఏంటంటే మనకి బబుల్ ట్యూబ్ ఉంది కదా, ఆ బబుల్ ట్యూబ్లో ఉన్న లిక్విడ్ బేస్ చేసి సెన్సిటివిటీ డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, అంటే బబుల్ ట్యూబ్ పైన ఇలాగ ఉండిన తర్వాత ఇక్కడ మనకి చిన్న చిన్న రీడింగ్స్ ఉంటాయి, మీరు ఎప్పుడైనా గమనించారో లేదో. ఆ రీడింగ్స్ ఉండడం వల్ల, ఆ రీడింగ్స్ అనేది ఒక రీడింగ్ తేడా ఉందనుకోండి, అంటే ఇలా ఉందనుకోండి కొంచెం, మనకి 0 రీడింగ్ ఎక్కడుంది, 1 రీడింగ్ ఎక్కడుంది, అంటే ఇంత ఇంక్లైన్డ్ అయింది కదా మన ఇన్స్ట్రుమెంట్ కూడా, ఇంత ఇంక్లైన్డ్గా ఉన్నట్టు కదా. సో ఒక రీడింగ్కి అంటే ఒక డివిజన్కి ఎంత యాంగిల్ టిల్ట్ అయింది అని చెప్పేది సెన్సిటివిటీ. ద యాంగులర్ వాల్యూ ఆఫ్ 1 డివిజన్ అంటే ఒక డివిజన్కి ఎంత టెలిస్కోప్ అనేది రొటేట్ అయిందా హారిజంటల్ యాక్సిస్ నుంచి, దాన్ని సెన్సిటివిటీ అంటారు. ఇంకోండి దీన్ని ఇలా రిప్రజెంట్ చేస్తారు, 20 seconds per 2 mm, 2 mm అంటే ఒక డివిజన్ పర్ 1 డివిజన్ అని అనొచ్చు. మనకి మ్యాక్సిమం బబుల్ ట్యూబ్లో డివిజన్స్ వచ్చేసరికి 2 mm ఉంటుందండి, ఈచ్ డివిజన్ 2 mm ఉంటుంది. నెక్స్ట్ సెన్సిటివిటీ ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడు తగ్గుతుంది అంటే, సెన్సిటివిటీ ఇంక్రీజెస్ వెన్ ఇంటర్నల్ డయా ఆఫ్ ద ట్యూబ్, ఆ ట్యూబ్ యొక్క ఇంటర్నల్ డయా మారినా, డయా ఆఫ్ ద ట్యూబ్ మారినా, అంటే థిక్నెస్ మొత్తం హోల్ ట్యూబ్ అనేది మారినా సరే. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ద ట్యూబ్, ఈ ట్యూబ్ లెంత్ మారినా. నెక్స్ట్ రేడియస్ ఆఫ్ దట్ కర్వేచర్, ఆ కర్వేచర్ ఇక్కడ బెండ్ అయింది కదా, ఈ కరువు యొక్క డిప్, ఈ కరువు పెరిగినా మన సెన్సిటివ్ అనేది పెరుగుతాయి. సెన్సిటివ్ ఎప్పుడెప్పుడు పెరుగుద్ది, రేడియస్ ఆఫ్ ద ట్యూబ్, ఇంటర్నల్ డయా, ఎక్స్టర్నల్ డయా, నెక్స్ట్ లెంత్, రేడియస్ ఆఫ్ కర్వేచర్.
ఎప్పుడు తగ్గుద్ది అంటే, ఇప్పుడు రఫ్నెస్ అనేది పెరిగింది అనుకోండి, సెన్సిటివిటీ అనేది తగ్గుద్ది, విస్కాసిటీ తగ్గింది అనుకోండి, పెరిగింది అనుకోండి, సెన్సిటివ్ అనేది తగ్గుద్ది. సర్ఫేస్ టెన్షన్, ఈ మూడు గుర్తుపెట్టుకోండి. ఈ మూడేట్లకి వాల్యూస్ పెరిగితే సెన్సిటివిటీ అనేది తగ్గుద్ది, ఈ నాలుగేట్లకి వాల్యూస్ పెరిగితే సెన్సిటివిటీ అనేది పెరుగుద్ది. ఈ ప్రపోర్షనల్ అటువైపు యూనివర్సిటీ ప్రపోర్షనల్. మన సెన్సిటివిటీ కనుక్కోవడానికి మనకి టూ ఫార్ములాస్ ఉన్నాయి. సెన్సిటివిటీ ఈజీ సెన్సిటివిటీ ప్రపోర్షనల్ టు సారీ సెన్సిటివిటీ ఈజ్ ఈక్వల్ టు ఎస్ బై ఎన్డి. ఎస్ బై ఎన్డి, మన సెన్సిటివిటీ అంటే ఏంది, యాంగిల్ వస్తుంది కదా, అది రేడియన్స్లో వస్తుంది. రేడియన్స్ నుంచి సెకండ్స్లో మార్చడానికి 2.0 2 2 0 6 2 6 5 ఎస్ బై ఎన్డి. ఓకే, సెన్సిటివిటీ వాల్యూ వచ్చేసరికి 2.0 6 2 6 5 బై ఎస్ బై ఎన్డి సెన్సిటివిటీ. లేదా సెన్సిటివిటీ ఈజ్ ఈక్వల్ టు ఎల్ బై ఆర్, ఎల్ బై ఆర్ రేడియన్స్. ఎల్ అంటే లెంగ్త్ ఆఫ్ వన్ డివిజన్, ఆర్ అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఎల్ బై ఆర్ అన్నానొచ్చు లెంగ్త్ ఆఫ్ వన్ డివిజన్ బై రేడియస్ ఆఫ్ కర్వేచర్, డైరెక్ట్ బబుల్ మీద డిపెండ్ అయితే. అలా కాకుండా స్టాఫ్ ఇంటర్సెప్ట్ మీద డిపెండ్ అయితే అప్పుడు ఎస్, స్టాఫ్ ఇంటర్సెప్ట్, ఎస్ అంటే స్టాఫ్ ఇంటర్సెప్ట్, ఎన్ అంటే నెంబర్ ఆఫ్ డివిజన్స్ బబుల్ అనేది దాటింది, నెంబర్ ఆఫ్ డివిజన్స్ బబుల్ అనేది దాటింది. నెక్స్ట్ డిస్టెన్స్ ఆఫ్ ద టెలిస్కోప్, టెలిస్కోప్ మధ్యలోను స్టాఫ్ మధ్య, స్టాఫ్కి టెలిస్కోప్కి మధ్యలో డిస్టెన్స్, ఇది స్టాఫ్ బట్టి తెలుసుకుంటాం, ఇది మనం బబుల్ ట్యూబ్ బట్టి తెలుసుకుంటాం సెన్సిటివిటీ అనేది. ఇది లెవెలింగ్ అండి. నెక్స్ట్ క్లాస్లో కాంటోర్స్ మిస్లీనియస్ కంప్లీట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.